friends, good morning, welcome to my channel. Ela unnarante meerandaru na comments lo cheppandi. Nenaithe chaala bagunnanu. Ee roju nenu mee munduku teeskochesina recipe gutti vankai curry andi. Gutti vankai masala curry. Gutti vankai curry ante everiki ishtam undadu cheppandi. Super yummy curry kada, chaala baaguntundi taste kuda. Na style lo nenu ela chestano chupistunnanu gutti vankai curry. Mari recipe loki vellipodama. Munduga stove paina ginna pettukoni ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు వేసాను. 3 స్పూన్ల వరకు పల్లీలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేసుకొని పల్లీలు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే పల్లీలు కొద్దిగా క్రాక్ అయినట్టు అవుతాయండి. అలా క్రాక్ అయినట్టు అవుతే పల్లీలు అనేది వేగిపోయినట్టే. మరి ఎక్కువగా మార్చకూడదు, ఫ్రై చేసుకోవాలి అంతే. చూసారా క్రాక్ అయినాయి. ఇప్పుడు మనం తీసేసుకోవాలి పల్లీలని. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసాను. నువ్వులు కూడా వేసి నువ్వులు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి. ఒక 1 నిమిషంలోనే వేగిపోతాయి. ఎక్కువగా మాడిపోతుంది ఎక్కువసేపు పెట్టారంటే. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు కూడా చాలా తొందరగా వేగిపోతుంది. ఎక్కువసేపు పెట్టారంటే మాడిపోతుంది. సో తొందరగా ఫ్రై చేసుకొని తీసేసేయాలి. చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. గసగసాలు నువ్వులు పల్లీలని తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో నేను ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 4 నుండి 5 పచ్చిమిరపకాయలను తుంచి వేసాను. ఆయిల్ వేడవ్వగానే ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు 4-5 వేసాను. మధ్యలోకి చుంచి ఈలోపు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. కొద్దిగా సాల్ట్ 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ మిక్చర్ అనేది తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కోసుకొని వేసానండి. టమాటా కూడా మగ్గించుకోవాలి. టమాటా మగ్గినాక ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసి పుదీనా కొత్తిమీర వేగేంత వరకు కలుపుకోవాలన్నమాట. మనము ఇవన్నీ బాగా వేపుకోవాలండి. లేదంటే పచ్చి వాసన ఉండి అంత టేస్ట్ అనేది బాగుండదు. మంచిగా వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా వేగిపోయిందండి ఈ మిక్చర్ వచ్చేసి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరిని తీసుకొని పేస్ట్ పొడిలాగా చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ కొబ్బరి మిశ్రమంలో 3 ఇలాచీ 4 నుండి 5 లవంగాలు వేసానండి. 4 నుండి 5 లవంగాలు వేసి అండ్ ఇందాక మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పల్లి మిక్చర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని చల్లార్చుకొని మనం అందులోనే పల్లీలు వేసాం కదా అందులోనే వేసి మిక్సీ పట్టి అండ్ 1 స్పూన్ కారం వేసానండి. 1 స్పూన్ కారం వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. చూసారు కదా మిశ్రమం వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1/2 కిలో వంకాయలు అండి. ఇవి 1/2 కిలో వంకాయలో మధ్యలో ఇలా మిశ్రమం పెట్టాలి. చూసారు కదా ఇలా స్టఫ్ చేసుకోవాలి. 4 పక్కల కోసి వంకాయలను గుత్తి వంకాయలకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా ఘాట్లు పెట్టుకొని అలా పక్కకు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బాండీలోనే మనం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఇందులో 7-8 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసి ఇందులో ఒక పెద్ద ఆనియన్ అండి. ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని వేసాను. సన్నగా తరుక్కొని వేయాలండి. లేదంటే మనం దొడ్డుగా కట్ చేసుకుంటే ఎక్కువగా ఉడకది, అంత టేస్ట్ కూడా బాగుండదు. సో సన్నగా తరుక్కొని వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొద్దిగా సాల్ట్ ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకునే దాంట్లో ఒక 2 నుండి 3 కరివేపాకు రెమ్మలండి, ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. 2 నుండి 3 కరివేపాకు రెమ్మలు తుంచుకొని ఇందులో వేయాలి. ఇందులో వేసి కరివేపాకు కూడా వేగాక మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. నెమ్మదిగా లోపల ఉన్న మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా వేసి మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడే కదపకూడదండి, ఇప్పుడే కదిపితే వంకాయలు అనేటివి కొద్దిగా మ్యాష్ అయినట్టు అవుతుంది, మసాలా లోపల పట్టదు. సో మనం మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జెంటల్గా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ ఇస్తే మిక్స్ చేస్తే మసాలా అనేటివి లోపల నుండి బయటికి ఊడిపోతుంది. సో జెంటల్గా మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించాను. తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మిక్చర్, వంకాయల్లో స్టఫ్ చేశాక మిగిలిన మిక్చర్ వంకాయల మిశ్రమంలో వేసి ఈ మిక్చర్ కూడా ఫ్రై అయినంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మిక్చర్ కూడా వంకాయలకి మొత్తం పట్టేలాగా కలిపి ఒక 5 to 6 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటేనే బాగుంటుందండి ఆయిల్లో, లేకపోతే ఆ పేస్ట్ అనేది పచ్చివాసన వచ్చి అంతగా బాగుండదు. చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయింది మిక్చర్ వచ్చేసి. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను నేను, కలపాలండి లేకపోతే కింద అడుగంటిపోతుంది మిక్చర్. చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 5 to 6 మినిట్స్ వరకు మగ్గించుకున్నాను. చిన్న స్లో ఫ్లేమ్ పైన పెట్టి మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసానండి. 2 కప్స్ వరకు వాటర్, ఎందుకంటే మనకు వంకాయలు మగ్గాలి కదా, వంకాయలు బాగా ఉడకాలి, లేకపోతే వంకాయలు అనేటివి ఉడకవండి. వంకాయలు ఉడికినాక కూడా మనకి గ్రేవీ లాగా కన్సిస్టెన్సీ రావాలంటే మనం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువే పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ నేను ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో ధనియాల పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించి ఇప్పుడు చింతపండు రసాన్ని పోస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు చింతపండు తీసుకొని రసం తీసుకొని అందులో వేసానన్నమాట. చింతపండు అనేది మీ పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీరు మీకు పుల్లగా ఎక్కువ ఉండొద్దంటే కొద్దిగానే చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కారం ఉప్పు చూసి నాకు కారం కొద్దిగా తక్కువ అనిపించింది, సో నేను కారం వేసాను. ఒక 1.5 స్పూన్ మళ్ళీ వేసానండి కారము. ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పైసెస్ అనేటివి. చూసారు కదా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక ఇందులో నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీలో. చూసారా ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి. మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ ఉడికించానమాట. కొత్తిమీర వేసాను కదా, కొద్దిగా ఫ్లేవర్ అనేది కర్రీలోకి ఇనుకుతుంది. చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇలా కనుక గుత్తి వంకాయ కర్రీ చేసి పెట్టారనుకోండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఈ వేళ గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రెసిపీ వచ్చేసి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి.